నిన్న నియోజకవర్గం దుర్గిలో జరిగిన సంఘటనను స్థానిక శాసనసభ్యుడిగా నేను ఖండిస్తా ఉన్నాను. ఎన్టి రామారావు గారు అంటే అందరికీ గౌరవమే. వాళ్ళ యొక్క గౌరవార్థ విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నారు ప్రజలు. వాళ్ళనందరిని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది, గౌరవిస్తూ ఉన్నాం. ఈ సంఘటన తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వాడుకోవడానికి చూస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిసి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఎన్టీ రామారావు గారిని మానసికంగా కుంగదీసి ఆయన్ని చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు ఈరోజు ఈ చిన్న సంఘటనని రాజకీయంగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, యాదృచ్ఛికంగా కూడా జరిగిన చిన్న సంఘటన. అది మాచర్ల నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్, కొత్తగా ఇన్ఛార్జిని తీసుకొచ్చి ఆయన 15 సంవత్సరాలు ఇక్కడున్న కాన్స్టిట్యూన్సీని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఏదో రకంగా భయభ్రాంతం చేయాలి, అతనికున్న ఫ్యాక్షన్ నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టి భయభ్రాంతులు చేసేసి ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చేస్తూ ఉన్నారు. ఇది తెలుగుదేశం నాయకులు వారు పార్టీ చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఇలాంటి సంఘటనలు పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది. ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఆ సంఘటన జరిగిన వెంటనే వాళ్ళ నాన్నగారు ధర్మంద గారు అతన్ని తీసుకొని పోయి డైరెక్ట్గా పోలీసులకి హాజరు పెట్టిన పరిస్థితి, పోలీసు వారు కూడా అతని మీద కేసు పెట్టిన పరిస్థితి, ఇవన్నీ వెంటనే జరిగిపోయినాయి. ఎక్కడా కూడా ఎవరు ఇలాంటి సంఘటన ప్రోత్సహించే పరిస్థితి లేదు. దీన్ని ఈరోజు కావాలని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నాలు తెలుగుదేశం చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చేయాలని రాజకీయంగా వాడుకోవడం చాలా దురదృష్టకర సంఘటన. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. పల్నాడు ప్రాంతంలో నేను చెప్తున్నాను పోలీసు వారికి, ఏదైనా సరే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళే కాదు, కొత్తగా వచ్చిన వ్యక్తులు ఇక్కడ అలజడి చేసి ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ఆలోచన చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కూడా అందరి మీద ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను.